ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం చాలామంది మగవారు కోరుకునే అతి ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోబోతున్నాం శీఘ్రస్ఖలనం తగ్గాలంటే ఏం చేయాలి చాలామంది మగవారు చాలా ఫీల్ అవుతుంటారు బాధపడుతుంటారు కొంతమంది చెప్పుకోలేరు కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రకరకాలుగా మందులు వాడుతూ ఉంటారు నాకు త్వరగా అవుట్ అయిపోతున్నదండి అలా జరగకుండా కాస్త ఎక్కువసేపు నేను స్త్రీలకు కావలసిన సుఖాన్ని అందించడానికి పనికిరాకుండా పోతున్నది వాళ్ళు చాలా నిరుత్సాహపడుతున్నారు ఈ సమస్య వల్ల నేను చాలా ఇంట్లోకి వెళ్ళాలంటే దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది చాలా ఫీల్ అవుతున్నాను నేను ఎందుకు పనికిరాకుండా ఇట్లా అయిపోతున్నానని అని ఇట్లా చాలామంది మనోవేదనకు గురవుతుంటారు దేనికి రకరకాల మందులు టానికులు మీకేవో కషాయాలు భలేకో ఎంతోమంది చెప్తుంటారు ఎన్నో ప్రయత్నం చేస్తుంటారు అసలు వాస్తవం తెలుసుకోండి న్యాచురల్గా ఎట్లా తగ్గించుకోవాలనేది ఆలోచించండి ముఖ్యంగా ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది అంటే ఎవరిలో ఎక్కువ వస్తుంది కోపం ఎక్కువగా ఉన్నవారిలో స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవారిలో డిప్రెషన్ ఉన్నవారిలో ఈ మూడు సమస్యలు ఉన్నవారిలో త్వరగా అవుట్ అయిపోవటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది ఒక్కొక్కసారి భయాందోళనలో కూడా కొంతమంది ఉంటారు అంటే కొంతమంది స్త్రీలు అసంతృప్తిగా వాళ్ళు ఏదన్నా మాటలు అన్నారనుకోండి వాళ్ళకి ఇక నేను వీక్ అయిపోయా నేను పనికిరాననే ఒక భయం వచ్చేస్తుంది మళ్ళీ ఇవిడ అంటం తిడుతుంది ఎట్లాటప్పుడు అని ఆ భయంతో కూడా కొంతమందికి తేడాలు వచ్చేస్తాయి అంటే కోపం ఉన్న రోజులు ఎక్కువగా భయాందోళనకు ఎక్కువ ఉన్న డిప్రెషన్ ఉన్న స్ట్రెస్ ఎక్కువ ఉంటున్నా మీకు ఉద్యోగ వ్యాపారాల వల్ల సమాజంలో కొనేక అనేక ఒత్తిళ్ళ వల్ల బాగా స్ట్రెస్ గురవుతున్నారనుకోండి ఇలాంటి కారణాలు త్వరగా వీర్యం అవుట్ అయిపోవటానికి కారణం అనమాట ఎందుకండి అని ఆలోచిస్తే రీజన్ మనకి కోరిక కలిగిస్తున్నప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వీర్య కణాలు అంటే వీర్యం ముఖ్యంగా మగవారికి ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది ఇది ప్రత్యేకంగా ఆడవారికి ఉండదు మగవారికి మాత్రమే ఉంటుంది ఈ గ్రంథి ఈ ప్రోస్టేట్ గ్రంథి దగ్గరకు వచ్చి వీర్యం అక్కడ ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ వీర్యాన్ని చివరికి కార్యక్రమం అయిపోయిన తర్వాత వీర్యం స్ఖలించటం అనేది సహజంగా జరుగుతుంటుంది ఆ ప్రోస్టేట్ గ్రంథి దగ్గర ఉన్న వీర్యం అవుట్ అవటానికి ఆ ప్రోస్టేట్ గ్రంథి ఉన్న కండరాలు అట్ట సంకోచిస్తాయి అట్ట ప్రెస్ చేస్తాయి ఇప్పుడు మీరు చూడండి స్పాంజీలో నీళ్లు బయటకు రావాలనుకోండి అట్ట ఒత్తితే లోపల నీళ్ళు ఎట్లా బయటకు వస్తాయి పూర్వం రోజుల హార్న్ ఉండేది మనం ఇట్లా నొక్కామనుకోండి ఆ గాలి ద్వారా శబ్దం సన్నట్టు వచ్చి సౌండ్ వచ్చేది అలా ప్రెస్ చేసినప్పుడు లోపల ఉన్నాయని అట్లా బయటకు వస్తాయి అట్లా పిండినప్పుడు స్క్వీజ్ చేసినప్పుడు లోపల అట్లా బయటకు వస్తాయి సేమ్ అట్లా ఆ ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర ఉండే కండరాలు అట్లా ముడుచుకోవాలి బాగా ఆ ముడుచుకున్నప్పుడు ఈ స్పామ్ సహజంగా బయటకు వచ్చేస్తుంది స్పామ్ అవుట్ అయిందంటే వాళ్ళకి ఆ కార్యక్రమం ఆటోమేటిక్గా అయిపోతుంది అంగం వీక్ అయిపోతుంది అంగ స్తంభన అనేది గట్టితనం అనేది తగ్గిపోతుంది అవుట్ అయ్యేసరికి కానీ ఇలాంటి స్పామ్ తొందరగా అవుట్ అవ్వడానికి రీజన్ ఏమిటంటే ఈ కండరాలు ఎక్కువగా సంకోచించేస్తాయి కాసేపట్లోనే ఈ కండరాలు త్వరగా సంకోచిస్తే త్వరగా అవుట్ అయిపోతుంది ఈ కండరాలు త్వరగా సంకోచించవనుకోండి అటు నొక్కవనుకోండి ఎక్కువసేపు మీరు ఆ కార్యక్రమంలో ఉన్న వీరి అవుట్ అవ్వదు అనమాట మరి కండరాలు సంకోచించేసే మెకానిజం మనసుకు సంబంధం ఉంది మీరు ఒత్తిడి స్ట్రెస్ కోపము భయాందోళనలు డిప్రెషన్ ఇలాంటివి ఎప్పుడు మీ మనసులో రోజులో ఉన్న మీలో కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవే నుండి ఎడ్రినల్ గ్రంథులు ఎడ్రినల్ గ్రంథులు ఉంటాయి కిడ్నీల పైన ఆ ఎడ్రినల్ గ్లాండ్స్ ఎడ్రినలిన్ నార్ ఎడ్రినలిన్ కార్టిజాల్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ మీ బ్లడ్లో ఉందనుకోండి మజిల్స్ అన్నీ సంకోచిస్తాయి కండరాలన్నీ బాడీలు సంకోచిస్తాయి బాడీలో కండరాలు సంకోచానికి గురైనట్టు అని బిగుసుకుంటాయి అనమాట ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ తోట అలాగే ఈ ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర ఉండే మజిల్స్ కూడా కంట్రాక్షన్కు గురవుతాయి అన్నమాట ఒత్తిడికి గురవుతాయి అందుకని కాసేపటికి నొక్కేస్తాయి అవి అందుకని ఐదు పది సెకండ్లు వన్ మినిట్లో హాఫ్ మినిట్లోనే టక్కన నొక్కేది ఎందుకంటే ఆల్రెడీ అవి కంట్రాక్ట్ అయ్యి ముడుచుకు ముడుచుకుని ఉంటున్నాయి ఆ స్ట్రెస్ వల్ల ఆ రిలీజ్ అయిన బ్యాడ్ హార్మోన్స్ అందుకని మీరు పాల్గొన్న ఐ ఐదు పది సెకండ్లు వన్ మినిట్ హాఫ్ మినిట్లోనే ఆ ఒత్తిడికి గురవటంలో బడిచిన హార్మోన్స్ కారణంగా ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర ఉన్న ఖండాలు టపక్క నొక్కేస్తాయి అందుకని స్పామ్ తొందరగా ఒకటి అయిపోతుంది అందుకని మీకు ఇలాంటి అసౌకర్యం కలగటానికి కాసేపట్లోనే అయిపోయింది అనుకోండి దానివల్ల ఏంటంటే భాగస్వామి స్త్రీకి అసౌకర్యమ కలుగుతుంది వాళ్ళకి ఇంకా కావాలన్నప్పుడు మీరు ఇంకా చేయటానికి లేకుండా అయిపోతుంది అనమాట ఈ రీజన్తో అసంతృప్తి అనేది ఎక్కువ వస్తుంది కొంతమందిలో రేరుగా జరిగేది ఏమిటంటే ఆ మూత్రాశయాలలో మూత్ర నాళాలలో ఆ భాగాల్లో కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇరిటేషన్ కారణంగా ఈ కండరాలు ఆ ఇరిటేషన్ వల్ల త్వరగా సంకోచించుకుంటాయి త్వరగా ముడిచేస్తాయి అన్నమాట అందుకని అట్లాంటి వాళ్ళకి త్వరగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రధానమైన కారణాలు అంచేత మీలో ఎవరైనా ఇట్లాంటి వాటిలో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మందులు తాత్కాలికంగా మీకు ప్రయోజనాన్ని కలిగించినప్పటికీ పరిష్కారం మందుల్లో ఉండదు అంచేత మీలో అలాంటి మార్పులు రావాలి అంటే మీరు కంపల్సరీగా ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకని ఒత్తిడి స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇలాంటి మంచి డైట్స్ తింటుంటే కూడా స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుందండి చాలా కూల్గా కాముగా ఉంటారు అంటే ఇరిటేషన్ చాలా తగ్గుతాయి డైట్ ఎఫెక్ట్స్ కూడా కానీ మీరు ఎవరు డైట్ మార్చరు అందుకని కోపాన్ని ఊపని కాస్త ర్యాష్గా వెళ్ళేటట్టుగా కాసేపట్లో ఇరిటేట్ అయ్యి కస్సు బుస్సులాడే విధంగా మిమ్మల్ని స్టిమ్యులేట్ చేసే డైట్లో మీరు తింటున్నారు అందుకని ఎట్లా కూల్ అవుతారు ఎట్లా కామ్ అవుతారు కాస్త ఓర్పుగా ఉండాలి కదా ఉద్రేకాలు తగ్గాలి కదా అట్లాంటివి అందుకే అట్లా ఉపయోగపడుతుంది ఇట్లాంటి దాంట్లో ఇంకొక మార్పు ఉంటుంది కొంతమంది భార్యాభర్తలు ఉద్యోగ వ్యాపారాల వల్ల దూర దూర ప్రాంతాల్లో ఉంటారు ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటారు అలా గ్యాప్ వచ్చిన వారిలో అంటే వాళ్ళకి కోరిక బాగా ఎక్కువ ఉంటుంది అంటే విపరీతంగా ఎందుకంటే గ్యాప్ వల్ల పది రోజులు ఇరవై రోజులు నెల గ్యాప్ వస్తుంది నెలకేదో ఒకటి రెండు సార్లే కలుస్తారనుకోండి అంత గ్యాప్ ఉండటం వల్ల ఈవిడి మీద ఆయనకి ఆయన మీద ఈవిడికి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు అవకాశం వస్తుందని అంటే ఆకలి బాగా వేస్తుంది ఆకలి బాగా వేసినప్పుడు చూడండి మీరు భోజనం దగ్గర కూర్చున్నారనుకోండి టప టపాప టప తినేస్తారు స్పీడ్గా తినేస్తారు అటు ఇటు దిక్కులు చూడరు అసలు మాట్లాడరు ఆకలి అట్లాగే అలా గ్యాప్ వచ్చిన వారిలో త్వరగా ఎందుకు అవుతుందంటే ఆ విషయంలో ఆ స్టిమ్యులేషన్ గ్యాప్ వల్ల త్వరగా వచ్చేస్తుంది అందుకని ఆ గ్యాప్లో త్వరగా ఒకటి అయిపోతుంది అనమాట అలాంటి వారికి అదే రెగ్యులర్గా ఇంట్లోనే ఉండేవాళ్ళకి ఆకలి ఉండదు అంతగా ఏదో ఒక పని అయిపోతుంది అనేవాళ్ళు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అందుకని అట్లాంటి కోరిక ఎక్కువ లేనప్పుడు స్టిమ్యులేషన్ త్వరగా రాదనమాట ఒకరికి ఉంటే ఒకరికి ఉండదు ఇట్లాంటి విషయాలు ఏంటంటే అందుకని డిలే అవ్వటం అనేది కొంతమందిలో జరుగుతూ ఉంటుంది ఇంకొకటి కొంతమందికి ఇట్లాంటిది న్యాచురల్గా రెమెడీ ఏమిటంటే ఎవరికైనా మొదటిసారి అట్లా కలిసినప్పుడు త్వరగా వేరియం అవుట్ అయిపోయినప్పుడు భాగస్వామి స్త్రీ ఎప్పుడైతే అసంతృప్తికి గురై కాస్త ఇంకా కావాలనే కోరిక వాళ్ళ నుంచి ప్రేరేపణ కలుగుతున్న వాళ్ళ నుంచి డిమాండ్ వస్తున్నప్పుడు మగవారికి అలాంటి వారిని సంతృప్తి పరచాలని ఆలోచన ఉంటే మళ్ళీ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ వీళ్ళకి రెడీ అవుతుంది కాస్త వయసులో ఉన్న వాళ్ళకైతే అలాంటప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు ఫస్ట్ టైం ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ మ్యాక్సిమం టూ మినిట్స్ లోపు అయిపోయింది మీకు అసంతృప్తి కలిగింది సెకండ్ టైం మళ్ళీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మళ్ళీ మీరు కనుక చేయగలిగితే అప్పుడు మీరు ఐదు ఆరు నిమిషాలు పది నిమిషాలు సేపు చేయగలుగుతారు కొంతమంది కొన్ని రకాల వీడియోస్ చూసి వాళ్ళేంటి అరగంట చేస్తారు గంట చేస్తుంటారు ఏదో అట్లాంటి పవర్ మాకు రావాలంటే ఏదైనా డైట్ చెప్తారా ఎవరికి అట్లా ఉండదు ఆ వీడియోస్ని కంటిన్యూస్గా కట్ అట్లా పెట్టేస్తారు అంతసేపు అంతేగాని అట్లా ఉండదు పాపం అట్లా అనుకుంటారు ఏదో ఒక గ్యాప్ వచ్చేసరికి ఐదు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు మ్యాక్సిమం పది నిమిషాలు అట్లా వెళుతుందనమాట అందుకని ఇమీడియట్గా కాకుండా ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ రెడీ అయినప్పుడు సెకండ్ టైం చేస్తే అలాంటప్పుడు సాటిస్ఫై చేయొచ్చు మీకు ఎక్కువసేపు చేసినట్టు సంతృప్తి కలుగుతుంది భాగస్వామి కూడా సంతృప్తి ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఇలాంటి వాటిలో ఆ టెక్నిక్ మీకు అప్లై అవుతుంది తప్ప అందుకని ఏ ఒక్కటి ఇట్లాంటి ఒత్తిడి లేకుండా మీరు కూల్గా కాముగా ఫ్రెష్గా ఉన్నప్పుడు మీ మజిల్స్ అన్నీ రిలాక్స్డ్గా ఉంటాయండి మానసు ప్రశాంతంగా సంతోషంగా అట్లా ఉండండి ఇంటికి వచ్చాక కాస్త ఆఫీస్ వ్యవహారాలు ఉద్యోగ వ్యాపారాలు వ్యవసాయాలు అన్ని విషయాలన్నీ పక్కన పెట్టి కాస్త ఒక ఐదు పది నిమిషాలు కావాలంటే కళ్ళు మూసుకుని మనసు అట్లది శ్వాస మీద ధ్యాస పెట్టు కూర్చోండి ఆలోచనలు కట్ అవుతాయి అట్లా ఫ్రీ అవుతారు అలాంటప్పుడు బాగా ఉంటుంది మీకు అంచేత ఇట్లాంటి విషయాల్లో కొంచెం మార్పులు చేసుకోగలిగి కాస్త మనసును కూల్గా కాముగా సంతోషంగా ఉంచుకోగలిగితే మీరు ఆ విషయంలో ఆశించినంత ఫలితాన్ని ఆనందాన్ని మీరు పొందగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం